పైన విక్రమార్క దండ యాత్ర అక్రమ పరిపాలన పై విక్రమార్క చైత్ర యాత్ర అక్రమ పాలకుల పైన విక్రమార్క దండ యాత్ర అక్రమ పరిపాలన పై విక్రమార్క చైత్ర యాత్ర అజా యాత్ర ప్రజా యాత్ర విక్రమార్క పాద యాత్ర భట్టి విక్రమార్క యాత్ర రైతుల చేతుల సంకెళ్ళే సాక్షిగా సిరిసిల్లా దళితులపై నరక హింస సాక్ష్యంగా సిరిసిల్లా దళితులపై నరక హింస సాక్ష్యంగా నరక హింస సాక్ష్యంగా దురంకార దురంకార కత్తెకు వ్యతిరేకంగా దురంకార దురంకార కత్తెకు వ్యతిరేకంగా ఉప్పు మన్న నిప్పుల సగ ఉప్పెన జన సమేతంగా విక్రమార్క సమర యాత్ర భట్టి విక్రమార్క యాత్ర విక్రమార్క సమర యాత్ర భట్టి విక్రమార్క యాత్ర ప్రజా యాత్ర ప్రజా యాత్ర విక్రమార్క పాద యాత్ర భట్టి విక్రమార్క యాత్ర ప్రజా యాత్ర ప్రజా యాత్ర విక్రమార్క పాద యాత్ర భట్టి విక్రమార్క యాత్ర మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముందుగా వరంగల్ పట్టణానికి చాలా చరిత్ర ఉంది. ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ కల్పిస్తామని అమిత్ షా అంటున్నాను. నువ్వెవరు కల్పించడానికి? ఆల్రెడీ భారత రాజ్యాంగం ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ భారత రాజ్యాంగంలో పొందుపరిచింది. నువ్వు అదనంగా నువ్వే వేళ తీసి మాకు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే వేళ తీసి బీసీలకి ఇస్తాను. నువ్వు బీసీలకి ఆల్రెడీ ఇప్పటికీ అనేక దశాబ్దాలుగా సంవత్సరాలుగా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక దశాబ్ద పైబడి జనగణన చేయమని చెప్తా ఉంది. జనగణన చేస్తే ఆ జనాభా దామాషా ప్రకారం కావాల్సినవన్నీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సాక్షాత్తు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది. ఇంతవరకు ఆ జనగణన చేయకుండా అడ్డుపడుతున్న అమిత్ షా అట ఆయన ఇస్తాడట రిజర్వేషన్. నువ్వు ఇచ్చేది ఏంది? జనగణన చేసి వాళ్ళ హక్కుగా పొందుతారు. అది చేయకుండా అడ్డుపడుతున్న నువ్వు తెలంగాణలోకి వచ్చి అత్యధిక శాతం ఉన్నటువంటి బహుజనులు ఇక్కడ 54% ఉన్న బీసీలు ఇక్కడికి వచ్చి వాళ్ళ డిమాండ్కి సమాధానం చెప్పకుండా ఇంకేదో మాట్లాడిపోతా ఉన్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జనగణన వెంటనే మొదలుపెట్టండి, దానికి అనుగుణంగా ఈ దేశంలో నిర్ణయాలు జరగాలి. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, బీసీ సబ్ ప్లాన్ ని తీసుకురావాలి. 290,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడతాం. 54% ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 5% బడ్జెట్ కేటాయిస్తాం. వేర్ ఇస్ ద జస్టిఫికేషన్? మళ్ళీ మేము బీసీల కోసం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తే ఏం చేస్తాం? మీరు బర్రెలు గొర్రెలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. 50% బడ్జెట్ కేటాయించాలి అంటే దాదాపు 150,000 కోట్లు కేటాయించాల్సిన దానికి 5,000 కోట్లు కేటాయించి మేము బీసీలు బహుజనుల కోసం బ్రహ్మాండంగా చేస్తున్న బీసీల కోసం అంటే ఇది ఎక్కడ న్యాయం? మీరు చెప్తా ఉన్నారు గత 10 ఏళ్ళుగా, వినే ఓపిక అయిపోయింది. ఏదో మొదటిసారి మేము ఇప్పుడే వచ్చాం, అంబాడుతూ ఉన్నాం, కొత్త సంవత్సరం సంక్రమ పెట్టుకుని నడుస్తున్నాం, ఒకసారి అవకాశం ఏంటంటే రెండోసారి అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చిన రెండోసారి అవకాశాన్ని కూడా మీరు పూర్తిగా దుర్వినియోగం చేసి ఈ రాష్ట్ర సంపదని పూర్తిగా దోపిడీ చేసి నిధులు నీళ్లు నియామకాలు లేకుండా చేసి తెలంగాణ సమాజానికి ఆత్మగౌరవం లేకుండా చేశారు. వాళ్ళు ఢిల్లీ నుంచి నెలకు ఒకసారి వస్తారు వీళ్ళు కేంద్ర మంత్రి. ఇక్కడ ఉన్నాయని ఒక ఆయన బండి సంజయ్ మాట్లాడితే పులి వస్తుంది, పులి వస్తుంది. ఏంది పులి వచ్చేది? ఏ పులి వస్తుంది? ఏదో పులి వస్తుందంటే వేటకు వస్తుందంట, వేటాడితే అయిపోతూ ఉంటాయి. ఏమిటి పులి? అరే సమాజంలో బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సమానంగా చూస్తూ భారత రాజ్యాంగం ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డకి
సమానమైనటువంటి హోదాని, సమానమైనటువంటి పౌరసత్వాన్ని, అందరూ సమానులైనటువంటి హక్కునిచ్చింది. దాన్ని కాలరాస్తూ సమాజంలో వైషమ్యాలను సృష్టిస్తూ ఏదో రకంగా మన అధికారంలో ఉంటే చాలు, ఎవడు సచ్చినా పర్వాలేదు, ఎక్కడ రక్తపాతం జరిగినా పర్వాలేదు, ఏ సమాజం అల్లకల్లో అయినా పర్వాలేదు, మనం మాత్రం అధికారంలో ఉండాలి. ఇది కాదు కదా మనం కోరుకున్న సమాజం. జాతి మొత్తం ఒకటిగా ఎదగాలి, అంతరాలు లేని సమాజం నిర్మాణం జరగాలి, సమున్నతంగా ఎదిగి ప్రపంచంతో పోటీ పడాలని కోరుకున్నాం. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అంటే సంవత్సరానికి 9.5 సంవత్సరాలు దాదాపు 10 దశాబ్ద కాలం 18 కోట్ల ఉద్యోగాలు రావాలి. 18 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడుతూ బండి సంజయ్ మాత్రం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామే రాష్ట్రంలో అధికారంలో రాగానే అంటాడు. అరే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా దేశంలో, ఆ మాటలు చెప్పే కదా వచ్చింది. 2 కోట్లు 18 కోట్లు ఉద్యోగాలు వాటి సమానం చెప్పండి ముందు. 15 లక్షలు ప్రతి జన్ధన్ ఖాతాలో వేస్తాను, ఏమైపోయింది? సమాధానం లేదు. డిమానిటైజేషన్ జరిగితే దొంగ నోట్లు బయటకు వస్తాయి, బ్లాక్ మనీ బయటకు వస్తుంది, దానికోసం చేస్తున్నా అని చెప్పిన 6 నెలలు ఆగండి, మొత్తం ఎంత బయటకు వస్తుందో చెప్తా అన్నాడు. 6 నెలలు ఏం కర్మ, 6 ఏళ్ళు అయిపోస్తాను. ఇంతవరకు దాని గురించి సమాధానం లేదు. జిఎస్టీ అడ్డగోలుగా పెంచితే సామాన్లు ఎవడు బతికే పరిస్థితి లేకుండా పోయా. నిత్యావసర సరుకులు పూర్తిగా ఆకాశాన్ని ఎత్తారు. డీజిల్ ధర పెరిగా, పెట్రోల్ ధర పెరిగా, నూనె ధర పెరిగా, ఎవడు బతికే పరిస్థితి లేదు. నిత్యావసర సరుకులను ధరను కంట్రోల్ చేయడానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని తీసుకొచ్చి ఎవడైనా ధరలు పెంచినా అడ్డగోలుగా గోడౌన్స్లో స్టాక్ పెట్టుకున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టుగా చట్టాన్ని తీస్తే ఆ చట్టాన్ని బలహీన పరిస్థితి. ఈరోజు అడ్డగోలుగా అదాని అంబానీ లాంటి వాళ్ళు స్టాక్స్ ఎక్కడ పడితే అక్కడ స్టాక్స్ పెట్టుకునేట్టు వెసులుబాటు కల్పించి ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసి కృత్రిమ లోటును కల్పించి రేట్లు పెంచేసి అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తే ఈ దేశంలో ఉన్న వనరులన్నీ కూడా నీ స్నేహితులైనటువంటి అదాని అంబానీ లాంటి వాళ్ళని దోచిపెడితే 10 సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడిగా నీ స్నేహితులు ఎదిగా దేశ ప్రజల సొమ్మంతా పాప అమాయకంగా నమ్మి 10 లక్షల అకౌంట్లో పడుతుంది, అందరిని కొట్టేస్తే అందరి డబ్బులు వేసిపోయి ఒక్కడికి అదానికి ఇస్తే అతనే ప్రపంచంలో కుబేరుడైపోయి 1 స్థానాలు కూర్చుంది. సీ భావస్వేచ్ఛ, 2 అంశాలు నేను అడిగింది. భావస్వేచ్ఛకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా నమ్ముతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భావ వ్యక్తీకరణే కాకుండా ప్రతి భావజాలాన్ని ప్రచారం చేసుకోవడానికి అవకాశం కూడా గతంలో కల్పించాము, దాన్ని సంపూర్ణంగా నమ్ముతాం. కాబట్టి రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంపూర్ణంగా నమ్మి వాటిని ఆచరించడానికి ప్రజలు కావాల్సినంత స్వేచ్ఛను ఇస్తాం. దాంట్లో ఎటువంటి కట్టడి చేసేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. 1, నిధులకు సంబంధించి ఎస్, ఐ డూ అగ్రీ విత్ యూ. రాష్ట్ర ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధ్వంసానికి, వనరుల విధ్వంసానికి కానీ లేకపోతే తీసుకొచ్చిన అప్పులకు కానీ పెట్టుబడి పెట్టినటువంటి వ్యవస్థలు రీజనరేట్ చేయకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి నిజంగా పెనుభారమే. అయినప్పటికీ కూడా దీన్ని ఇలాగే వదిలేస్తే ఇంకా అన్యాయం అయిపోతుంది. ఏదో రకంగా దీన్ని కట్టడి చేసి కాపాడుకోవాల్సిన ఇచ్చినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి దాన్ని కాపాడాలనే ఆలోచనతోనే మేము ముందుకు వస్తాము. సాధ్యమైనంత వరకు మా ప్రయత్నం, మా ప్రక్రియ అంతా కూడా ప్రజా సంక్షేమం కోసమే ఉంటుంది. కదిలే మేఘం కలలు గన్నది భట్టి విక్రమార్క, కట్టలు కట్టే కాటన్ దొరవని భట్టి విక్రమార్క, పారేరు కళ్ళు కడిగెను భట్టి విక్రమార్క, ప్రజల గొంతులో జలమైనందుకు భట్టి విక్రమార్క, చేను చలక చేతులిచ్చను భట్టి విక్రమార్క, చెంగున లేగలు అన్నా నేను భట్టి విక్రమార్క,
పచ్చని ప్రకృతి ప్రణమిల్లినది భట్టి విక్రమార్క. పది కాలాలు చల్లగుండమని భట్టి విక్రమార్క. ఈ మట్టి గొప్పదయ్యా, మట్టి మనసుల్లో నీవే మాణిక్యమయ్యా. పుట్టిన నేల తల్లి రుణము తీర్చినావు, పట్టేడన్నము పెట్టి కడుపు నింపినావు. బట్టి నిన్ను కన్నా ఈ మట్టి గొప్పదయ్యా, మట్టి మనసుల్లో నీవే మాణిక్యమయ్యా. పుట్టిన నేల తల్లి రుణము తీర్చినావు, పట్టేడన్నము పెట్టి కడుపు నింపినావు.